हेलो फ्रेंड्स एलांदर ने बहुना बहुना वेलकम टू गृहलक्ष्मी व्लॉग्स वीडियो टेस्टी स्टफ्ड पराठा चूपिस्तुन्नानु इधी पच्चि बटाणीलतो चेसानु इधी कास्त पात वीडियो नेनु फ्रेश गा उंडे पच्चि बटाणीलतो चेसानु मीरु फ्रोजन बटाणी लेदा एंड बटाणीलतो कूडा इधी चेसुकोवच्चु इवी एला चेयालो दीनिकि कावाल्सिन पदार्थालु एमिटो इप्पुडु चूद्दाम ముందుగా మీడియం సైజ్ లో ఉండే మూడు ఉల్లిగడ్డలను తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత ప్రెషర్ ఆటోమేటిక్ గా రిలీజ్ అయ్యాక వెంటనే వాటిని తీసి చల్లనీళ్ళల్లో వేసుకోవాలి అప్పుడైతే మనకి మరి మెత్తగా కాకుండా స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి అవి చల్లారే లోపు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ అల్లం ముక్క రెండు లేదా మూడు మన కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకోవాలి నేను పచ్చి బటాణీలను ఒలిచి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఒడిసిపోయేటట్లు చిల్లులు బుట్టలో వేసి పక్కన పెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డలను కూడా పొట్టు తీసుకొని తురిమి పెట్టుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న బటాణీలను కూడా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి నేను పచ్చి బటాణీలను తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా మిక్సీ వేస్తున్నాను అదే మీరు ఎండు బటాణీలు తీసుకున్నట్లయితే ముందు రోజు రాత్రే నానబెట్టుకొని రెండు విజిల్స్ వరకు ఉడకబెట్టుకొని తర్వాత మిక్సీ వేసుకోవాలి ఒక బాణలు తీసుకొని దానిలో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత మనం బరకగా మిక్సీ పట్టిన బటాణీలను వేసుకోవాలి ఈ బటాణీల పేస్ట్ ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి బటాణీలు ఫ్రై అయ్యే లోపు మనం బంగాళదుంపల్ని పొట్టు తీసి పెట్టుకొని పెద్ద గ్రేటర్ తో గ్రేట్ చేసుకోవాలి మీరు చేతితో దీన్ని నలుపుకున్నా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే పరాటా చేసుకునేటప్పుడు మనకి ఎక్కడా కూడా పెద్ద పెద్ద ఉండలు తగలకుండా సాఫ్ట్ గా ఉండేటట్లు మెదుపుకోవాలి ఈ విధంగా మూడు పొటాటోస్ ని కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు బటాణీలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ని బటాణీలలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 2 టు 5 నిమిషస్ ఈ రెండిటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బటాణీ బంగాళాదుంప మిశ్రమాన్ని బాగా కలుపుకొని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారే లోపు మనం పిండి కలుపుకుందాం మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని దానిలో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక చెంచా వాముని వీడియోలో చూపించినట్లు చేతితో నలిపి దానిలో వేసుకోవాలి తగినంత నీళ్లు పోసుకొని చపాతి ముద్ద మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మనకి పరాటా చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఎండిపోకుండా పై నుంచి ఒక చెంచా నూనెని వేసుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు బటాణీ బంగాళదుంప మిశ్రమం కూడా చల్లారిపోయి ఉంటుంది అంతా ఒకసారి చేతితో కలిపి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకోవాలి దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు కారము పసుపు గరం మసాలా ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ యూనిఫామ్ గా కలుపుకుంటే మనకి స్టఫింగ్ తయారైపోయినట్లే ఇది తయారైపోయిన తర్వాత మనం ఇంకా పరాటాలు చేసుకోవడమే పిండిని కొద్దిగా తీసుకొని రెండు అరచేతుల మధ్యలో ఈ విధంగా నలుపుతూ రౌండ్ గా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత దీన్ని బియ్య పిండితో అద్దుకోవాలి
చుట్టూరు కాస్త పల్చగా వచ్చేటట్టు మధ్యలో మాత్రం కొంచెం మందంగా ఉండేటట్లు మనం ఒత్తుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ముందు చుట్టూ ఒత్తుకొని తర్వాత మధ్యలో ఒత్తుకోవాలి. మనం ఒత్తుకున్న చపాతీకి సెంటర్ పార్ట్లో మందంగా ఉండాలి, అదే చివరికి వచ్చేసరికి కొద్దిగా పలుచగా ఉండాలి. మనం ఎంత చపాతీ ముద్ద అయితే తీసుకున్నామో ఈక్వల్ అమౌంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా స్టఫింగ్ బయటికి రాకుండా కుచ్చులు కుచ్చులుగా చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. స్టఫింగ్ అంతా కూడా బయటికి రాకుండా లోపలికి నెట్టుకుంటూ ఈ విధంగా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. స్టఫింగ్ అంతా ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేసి రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఒకసారి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకుంటే స్టఫింగ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చేత్తో దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని తర్వాత పొడిపిండిలో అద్దుకొని చేత్తోనే దీన్ని మనకి వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో స్ప్రెడ్ చేయడం వల్ల మనకి స్టఫింగ్ అనేది ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో ఏ ప్లేస్లో తక్కువ ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకునేది ఏదన్నా ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చపాతీ కర్రతో చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ దాన్ని ఇంకొద్దిగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ కర్రతో వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి స్టఫింగ్ కొద్ది కొద్దిగా ఈ విధంగా కనిపిస్తున్నా ప్రాబ్లం ఏమీ లేదు. మరీ బయటకు వచ్చే కొద్దిగా పొడిపిండి వేసుకొని దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఇలా పరాటాను ఒత్తుకున్న తర్వాత మనకి నచ్చినట్లు నెయ్యితో కానీ వెన్నతో కానీ కాల్చుకోవచ్చు. వెనం మీద కొద్దిగా నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పరాటా వేసుకోవాలి. పెనాన్ని మనం లో టు మీడియం మంట మీదే పెట్టుకొని పరాటాని కాల్చుకోవాలి. రెండు వైపులా కొద్దిగా నెయ్యి వేసుకొని 10 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత మీకు ఒక పరాటాని కట్ చేసి చూపిస్తాను. లోపలంతా కూడా స్టఫింగ్ అనేది చివరి వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. పరాటా చేసుకునేటప్పుడు నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ పరాటా చేసుకుంటే మీకు స్టఫింగ్ అనేది ఈవెన్గా లోపల వరకు స్ప్రెడ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. గృహలక్ష్మి బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.